వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. ప్రతిపక్షాలకు ఉండే హక్కులను కూడా వైసీపీ పెద్దలు కాలరాస్తున్నారని ఆరోపించారు. దాడులు అరాచకాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కడమేనని ప్రశ్నించారు ఆయన. నాలుగైదు రోజులుగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో తొమ్మిదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూసినట్టయితే రాష్ట్రంలోని ప్రజాస్వామ్యులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయిందో డిస్ట్రక్షన్తో మరి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గ్రాడ్యువల్గా నిర్వీర్యం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అధికార పక్షం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటుందో ప్రజలకు కావలసిన రక్షణ కల్పించడంతో పాటు వాళ్ళకి సంక్షేమానికి అనుగుణంగా ప్రతిపక్షం ఎప్పుడు కూడా పనిచేస్తుంటుంది. దానికి తగ్గట్టుగా ప్రతిపక్షం వ్యాఖ్యల్ని అధికార పక్షం పాజిటివ్గా తీసుకుని వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది. కాకపోతే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలపైన జరుగుతున్న దాడులు కానీ అరాచకాలు కానీ చూసినట్టయితే అంటే ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కడం, ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కడం మనం చూస్తున్నాము. అది ఇప్పుడు ఏ విధంగా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ